ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం విస్సన్నపేట మండలం విస్సన్నపేటలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ, సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి అరుణద ఆధ్వర్యంలో రెడ్జర్లపై పోలీస్ దాడిని వ్యతిరేకించామని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్, రెడ్జర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని జాతీయ రెజ్లింగ్ సమాఖ్య నుండి తొలగించాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వారం రోజులుగా రెజ్లర్స్ ఆందోళన చేస్తుండగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ బేటీ బచావో బేటీ పడావో నినాదాలు మాటిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు క్రీడాకారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం స్త్రీలకు వారిచ్చే గౌరవం ఏమిటో స్పష్టమైందని వివరించారు. పోక్సో చట్టం కింద కేసు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టిన రేపటి రోజున జయప్రదం చేయండి. వద్దిల్లాలి అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం. సిగ్గు సిగ్గు మహిళా రజులపై లైంగిక వేధింపులు. సిగ్గు సిగ్గు మహిళా రజులపై లైంగిక వేధింపులు. మేము మీకు అండగా ఉంటాము. మహిళల మీద లైంగిక వేధింపులు సిగ్గు సిగ్గు అని దేశం మొత్తం హోరెత్తుతో నిరసనలు తెలియజేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికే స్పందించలేదు. కాబట్టి మనం కూడా దేశవ్యాప్తంగా ఈ నిరసనలో భాగంగా మనం నిరసన తెలియజేస్తూ ఈ ఎవరైతే బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఉన్నాడో వాడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలి. వాడిని మరి ఈ సమా భారతీయ రెజ్లింగ్ జాతీయ సమాఖ్యత అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ అధ్యక్ష పదవిని తొలగించాలి. వాడు తక్షణము రాజీనామా చేయాలి ఎంపీ పదవికి. వాడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా మనం నిరసన దిన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మరి మనం ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, బేటీ బచావో బేటా పడావో అన్న మోడీ గారు ఎందుకు ఆడపిల్లల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల్ని కాపాడుతున్నారు? మేము ఈ దేశంలో ఈ దేశం కోసం మేము ఇతర దేశాలకు వెళ్ళి మేము బహుమతులు తెచ్చినప్పుడు మమ్మల్ని ఎంతో అభినందించినటువంటి మీరు ఈరోజు మాకు కష్టం వచ్చింది మా సమస్యను పరిష్కరించమంటే మీరు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు, మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రతి ఒక్కరు మనం ప్రశ్నించాలి. మేము అదే అడుగుతున్నాం, మీరు వెంటనే బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ని అరెస్ట్ చేయాలి. బ్రిజ్భూషణ్ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో రెడ్జర్ల ఉద్యమానికి మరి అనేక మంది మేధావులు, రచయితలు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఈ రోజున అక్కడ వారి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. దురదృష్టకరమైన సంఘటన అంటే బీజేపీ పార్టీ బేటీ బచావో బేటీ పడావో నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈరోజున అది బేటీ హఠావోగా మారింది. ఈరోజున మరి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో, మల్ల యుద్ధ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశానికి అవార్డులు తెచ్చినప్పుడు రాజకీయం దేశ ప్రధాని మోడీయే అవార్డు తెచ్చినట్టుగా భుజకీర్తులు తగిలించుకున్నాడు ఆయన. ఈరోజు వాళ్ళ మీద సాక్షాత్ బీజేపీ పార్టీ ఎంపీ బ్రిజ్భూషణ్ మరి ఆయన దానికి కూడా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు. ఆయన 7 మీద లైంగిక వేధింపులు పాల్పడ్డాడు, దాంట్లో ఒక మైనర్ బాలిక కూడా ఉంది. మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు పాల్పడిన వాడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలి. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్య చేపట్టేప్పటితో సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత FIR నమోదు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయకుండా మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఈ చర్యలకు నిరసనగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా మొన్న కొవ్వొత్తులు ప్రదర్శన చేయడం జరిగింది. ఈ రోజున మరి మహిళా రెజ్లర్లకి న్యాయమైన పోరాటం జరిగి న్యాయమైనగా వాళ్ళ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు, వాళ్ళ మీద దాడి చేసిన దోషిని అరెస్ట్ చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నాను. నా పేరు డిహరత్, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, అలానే అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం, అలానే సంయుక్త కిసాన్ మోర్చా
అన్నీ కూడా ఈ రోజున ఢిల్లీలో రెజర్ల పోరాటానికి మరి మద్దతు తెలియజేయడం జరిగింది. ఢిల్లీలో వాళ్ళు విపరీతమైన వర్షం కురుస్తుంటే వర్షంలో తడిసిపోతుంటే మరి అక్కడ మహిళల కోసమని వాళ్ళకి కొన్ని మంచాలు బెడ్షీట్లు కనీస అవసరాలు తీరుస్తుంటే వాళ్ళ మీద తప్పదాయకు వచ్చి పోలీసులు దాడి చేసి ఆ శిబిరాన్ని కూడా కూర్చొని చర్చ చేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది మోడీ మహిళా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా అందరం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. నా పేరు డి అడ్నా, సిక్కిం లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.